కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దీని ప్రభావం రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై పడింది. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని గిరిజన ప్రాంతమైన అరకులో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంది, అలాగే ఇక్కడ ప్రజలకు ఏ మేరకు కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించారో అరకు ఎమ్మెల్యే సెట్టి ఫాల్గునాతో మా 19 న్యూస్ ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సార్, గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఎన్నో కృషి చేస్తున్నారు. కరోనాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో లేని అరకేరి మండల పరిధిలోనైనా ఆరు మండలాల్లో కానీ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారో ఎమ్మెల్యే గారు మాటల్లోనే విందాం మనం. గిరిజన ప్రాంతం ఇక్కడ ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉంటారు. దీన్ని ఈ కరోనా వ్యాధి నియంత్రణ నివారించడం కొరకు ప్రతి గ్రామాన్ని ప్రతి పంచాయతీ పరిధిలో తింటూ ప్రజలందరికీ కరోనా లక్షణాలు వ్యాధి లక్షణాలు అదేవిధంగా కరోనా బారిన పట్టవలేదంటే ఇమీడియట్గా తెలియజేయాలని చెప్పేసి గ్రామాల్లో కరపత్రాలతో పాటు వాలంటీర్ సిస్టమ్ని పంచాయతీ సచివాలయ ఉద్యోగస్తులందరినీ డాక్టర్స్ అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా వ్యాధి నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది, అప్రబంధించాలు తీసుకుంటుంది. ఈరోజు వరకు అయితే మా అరకువేరి సంబంధించి మా నియోజకవర్గంలో అటువంటి లక్షణాలు ఏమీ లేదు. అయినా సరే ఐసోలేషన్ వార్డ్స్ క్వారంటైన్ సెంటర్స్ పెట్టి కాకినాడ నుంచి 70 మెంబర్స్ వచ్చారు కూలీలు అనమాట. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనకు అరకులో క్వారంటైన్ సెంటర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా రైతు పరిశ్రమకి ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా తెలియాలని చెప్పేసి మేము ప్రజలందరినీ తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ కొత్తలు వచ్చేసరికి ఇమీడియట్గా మాకు తెలియజేస్తున్నారు. వారు ఇమీడియట్గా వారు తీసుకొచ్చి క్వారంటైన్ సెంటర్ హౌస్లో పెట్టాలి. అదేవిధంగా నాకు సంబంధించి మా పిల్లలు కూడా భూమిలో మొత్తం చదువుతున్నారు. వారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో 15 రోజులు ఉంటారు కదండి, ఉంటారు. నేను మా గ్రామానికైనా మా ఇంటికి తీసుకురావచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేను నా ఫ్యామిలీ నుంచి నేను ఈ యొక్క ఇంటి నుంచి బయటికి రాకుండా సిద్ధాంతము మనం ఏదైతే లాక్డౌన్ పీరియడ్ మనం ఉన్నామో ఈ 14th వరకు ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి హౌసెస్లో వాళ్ళే ఉండాలి. ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఎంత కట్టుగా ఎంత పడబం చర్య తీసుకోకపోయినా ప్రజలకు కూడా సహాయ సహకారం అందించిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ ఇంట్లోనే ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే తప్ప ఇంట్లో ఒకరితో బయటికి రావాలి. అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వం మా అరకులకు సంబంధించి మార్నింగ్ 7 o'clock నుంచి 11 o'clock వరకు వెజిటబుల్స్ కానీ లేకపోతే కిరాణా సామాన్లు కనుక్కోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించి ఉంది. దానికి అనుకూలంగానే ప్రజలు కూడా సహకరించాలి. ఆఫ్టర్ 11 తర్వాత ఉంటే ఎవరైనా సరే బయట తిరిగితే మాత్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు మాకు ఇక్కడ రేషన్ మొన్న ఉచిత బియ్యం పంపిణీ, అదేవిధంగా పెన్షన్స్ 100% పెన్షన్స్ మా పరిధిలో ఇచ్చడం జరిగింది. మరియు రేపటి నుంచి పేదలు తర్వాత గర్భిణీ హాస్టళ్ళు అలాగే గ్రామాలలో ఉన్న ఈ సాధువులు ఇటువంటి నిరుపేదలందరికీ కూడాను భోజనం పెట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాను. వ్యాధి నియంత్రణ వ్యాధి వస్తే గిరిజన ప్రాంతంలో ఈ కూలింగ్ ఏరియా కాబట్టి వర్షాలు పడే సమయం వచ్చింది కాబట్టి వ్యాధి వస్తే ఈ మా ప్రాంతంలో కట్టడం కష్టము. నివారించడం ముఖ్య లక్ష్యం కాబట్టి ప్రజలను చైతన్య పరిశ్రమ గ్రామ గ్రామం రోడ్డు మీదకు ఉన్న ర్యాలీ చేసాము. వ్యాధి కరోనా నియంత్రణ కరోనా బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తం చేస్తున్నాము. మా ప్రాంతంలో ఇంతవరకు లేదు, ఏం పర్వాలేదు. సార్, వైద్యంలో ప్రపంచం మొత్తానికి ఇటలీ అనే దేశము వైద్యంలో పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశం. అలాంటి దేశంలో మరణ హోమం సృష్టిస్తున్న సందర్భంలో గిరిజన ప్రాంతంలో ఒకవేళ కరోనా వ్యాధి వ్యాపిస్తే దానికి మీరు ఏ విధంగా మీరు తట్టుకుంటారు? ఆల్రెడీ ఇటు వేసుకోట వాటి తర్వాత బొడ్డలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాము. పాడేలో మా గారికి బదులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాము. మైదాన ప్రాంతం నుంచి లైబ్రరీ రాకుండా, అదే లైబ్రరీ నుంచి మైదాన ప్రాంతం వెళ్లకుండా దర్శనాలు చెప్పడం జరిగింది. 100%
గిరిజన ప్రాంతంలో ఈ వ్యాధి రాదు అని మాత్రం నేను చెప్పగలను. వచ్చినా సరే హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ, మెడికల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా రెడీగా ఉంచాము. ఎట్టి పరిస్థితులు లక్షణాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు దాకా రాలేదు, ఇక ముందటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని పైగా చెప్పడం జరుగుతుంది. సార్ మీరు మాస్కులు ఏవైనా మీ ఏరియాకు సంబంధించి మాస్కులు ఏవైనా పంపిణీ చేస్తున్నారా సార్? ఇంతవరకు 3000 మాస్కులు పంపించడం జరిగింది. ఇంకో 3000 స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఇచ్చాము, అది కూడా రేపటి రాబోతుంది. రేపు వచ్చిన వెంటనే మొత్తం 6000 మాస్క్ అని వాళ్ళందరికీ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్స్కి, ప్రజలకు మొత్తం అందరికీ కూడా ఈ మాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సార్ అన్ని మండలాల్లో మీ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో అలా మాస్క్ ఏర్పాటు చేశారా సార్? అన్ని మండలాల్లో 6 మండలాల్లో కూడా మాస్క్ పూర్తి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాతగురు కొంతమంది విశాఖపట్నం నుంచి కూడా 35000 మాస్క్ పంపిస్తామని చెప్పేసి ఒక అమెరికాలో ఉన్న ఫ్రెండ్ కూడా చెప్పడం జరిగింది. అది రేపు 5000 వస్తుంది. ప్రతి గిరిజన గ్రామాల్లో మీరు మా ఎమ్మెల్యే గారు బాగా సేవ చేస్తున్నారు, మా ఎంత తిరుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పాల్గొన గారి నాయకత్వం వద్దీలానని చెప్పే సందర్భంలో మీరు స్పెషల్గా కేర్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఇంపార్టెంట్ అండి. గిరిజన ప్రాంతం ప్రజలు సేవ చేయాలనే తపనతో గదవలో బ్యాంక్ మేనేజర్గా ఉండి కూడా ఉద్యోగం రాజీనామా చేసి వచ్చాను. ప్రజలైన ఒకరి ప్రజలైన దేవుళ్ళు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారికి అభిమతం మేరకు నేను పరిపాలన చేయాలనుకుంటున్నాను. వారి యోగక్షేమాలు, వారి మంచి చెడలు నాకంట ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క మంచి నాకు ముఖ్యంగా నేను భావిస్తాను. మరి ఎమ్మెల్యే గారు, నాకు ప్రజలే నాకు ముఖ్యం, నా ప్రాణం కూడా నాకు ముఖ్యం కాదు, వెన్నెంటుండి ఆలు గురించే నేను ఎప్పుడు కూడా ఈ కరోనా వ్యాధి అరికట్టేదానికి ముందుండి అవగాహన కార్యక్రమం ఎప్పుడు నేను చేస్తున్నాను, ఇప్పటికి కూడా చేస్తున్నాను అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్తో మధు, అరకు వ్యాలీ.